హాయ్ గాయస్, ఈరోజు అయితే ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎగ్ క్యాప్సికమ్ స్టఫింగ్ రెసిపీ అన్నమాట. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇంత మంచి రెసిపీ సో నేను షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేశాను. ముందే ఒక మంచి రౌండ్ క్యాప్సికమ్ని తీసుకొని ఇలా కట్ చేయాలి. చూడండి, క్యాప్సికమ్ అయితే రౌండ్గా కొంచెం వెడల్పుగా ఉంటే బెటర్. ఇలా కట్ చేసిన తర్వాత అందులో ఉన్న సీడ్స్ అవన్నీ తీసేయాలి. తీసేసి మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ వచ్చేసి మా పాప యూట్యూబ్లో చూసిందట. ఎప్పుడో తనకి చాలా నచ్చిందంట. మమ్మీ చెయ్యు చెయ్యు అని ఒక 1 మంత్ నుండి అంటుంది. అస్సలు నేను పట్టించుకోలేదు, ఎగ్జామ్స్ బిజీ. నాకే ఎలాగో అనిపించి సరే ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేశాను. చాలా చాలా బాగా కుదిరింది. సో నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. సో ముందుగా అయితే ఎగ్ తీసుకోవాలి. అందులో ఒక చిన్న చిన్న క్యాప్సికమ్ ముక్కలు. ఆల్రెడీ క్యాప్సికమ్ కొంచెం కారంగా ఉంటుంది కదా, సో నేనైతే కారం తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే పిల్లల కోసం కదా, మళ్ళీ కారం ఉంటే తినరని చెప్పేసి కారం అయితే చాలా చాలా తక్కువ వేస్తున్నాను. అండ్ ఇందులో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, ఉప్పు అండ్ కొంచెం లైట్గా కారం, కొంచెం రెడ్డిష్ కోసం. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫోర్క్తో. నేనైతే ఫోర్క్తో మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని అప్పుడప్పుడు ఇలా పిల్లలకు డిఫరెంట్గా పెడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు క్యాప్సికమ్ ఎక్కువ తినడానికి ఇష్టపడరు పిల్లలు. సో ఇలా డిఫరెంట్గా స్నాక్స్ ఏమైనా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా చేసిన స్టఫ్ చేయాలి క్యాప్సికంలో. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మంచిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చిన్నగా క్యాప్సికమ్, అందులో స్టఫింగ్ ఎగ్. చూడడానికి అసలు ఎంత బాగుందో చూడండి. దీన్ని అయితే ఒక కొంచెం మందంగా ఉండే బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేడయ్యాక అందులో మనం స్టఫింగ్ చేసుకున్న క్యాప్సికమ్ పెట్టేసి మూత పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడాలి, మంట మాత్రం స్లోగా చిన్నగా పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూడండి, క్యాప్సికమ్ అంతా ఉడికిపోయింది, ఎగ్ కూడా మంచిగా ఫఫ్ లాగా ఇలా మంచిగా అయింది. చూడండి చూడండి, మా పాపనైతే మంచిగా డెకరేషన్ అయితే చేసింది, కానీ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.